నటుడు కాదంబరి కిరణ్ మనో సైతం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిస్సహాయులకు తనకు చేతనైనంత సాయం చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో తన ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి ఆకలి తీర్చారు. ఇటీవల హైదరాబాద్లో ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు. తన శక్తికి మించిన సాయం చేయాల్సి వస్తే దాతలను ఆశ్రయించడంలో వెనకడుగు వేయటం లేదు. ఈ విధంగా ఎంతో మందికి సాయం చేసిన కాదంబరి కిరణ్ తాజాగా ఓ చదువుల తల్లి ఉన్నత విద్య కోసం అండగా నిలబడ్డారు. తేజస్వి తల్వ అమెరికాలోని అలబామాలో సైబర్ సెక్యూరిటీలో ఎంఎస్ చేద్దామని ఆశపడింది. కానీ ఆర్థిక బలం లేదు, తండ్రి చనిపోయాడు. దిక్కుతోచని స్థితిలో మనం సైతంని ఆశ్రయించింది. ఆ అమ్మాయిని ఎలాగైనా ఉన్నత చదువులు చదివించాలని సంకల్పించిన కాదంబరి కిరణ్ తన మిత్రుల సహకారాన్ని కోరాడు. అమెరికాలోని అట్లాంటాలో ఉండే డాక్టర్ ఈశ్వర్ గౌడ్ కమలాపురం, సాయి శశాంక్ కమలాపురం 1,60,000 రూపాయలు, బోయినపల్లి రమేష్ 10,000, బోయినపల్లి సతీష్ 10,000, వేముల రామ్మోహన్ 10,000, వద్ది వెంకటేశ్వరరావు 10,000 ఆర్థిక సాయం చేశారు. మనం సైతం కుటుంబంతో కలిసి మొత్తం 2,19,000 రూపాయలను ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ చేతుల మీదుగా తేజస్వికి అందించారు. కాదంబరి కిరణ్ తనకు అందించిన సాయం పట్ల తేజస్వి ఆనందం వ్యక్తం చేసింది. తాను ఎన్నో చారిటబుల్ ట్రస్ట్లను సంప్రదించానని, తన బంధువులను కూడా సాయం అడిగానని, కానీ ఎవ్వరూ సాయం చేయలేదని చెప్పింది. ఇక ఆఖరి ప్రయత్నంగా కాదంబరి కిరణ్ దగ్గరకు వెళ్ళానని ఆయన ఎంతో ధైర్యం చెప్పి తన ఉన్నత చదువులకు సాయం చేశారని చెప్పింది. ఈ మేరకు ఒక సెల్ఫీ వీడియో ద్వారా వివరించింది. ఈ వీడియోలో తేజస్వి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యింది. నమస్కారం అండి, నా పేరు తేజస్వి. నేను ఇంజనీరింగ్ కేపీఆర్ రెడ్డి కాలేజ్లో కంప్లీట్ చేశాను. మాస్టర్స్ చేయడం అనేది నా డ్రీమ్ అండి. కానీ మా నాన్నగారు పోవడంతో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఆయనతోనే కాలిపోయాయి. దాని తర్వాత నేను మళ్ళీ చేస్తానని అస్సలు అనుకోలేదు. అనుకోకుండా అవన్ యూనివర్సిటీ నుంచి నాకు అడ్మిషన్ వచ్చింది. కానీ ఆ శుభవార్తని హ్యాపీగా తీసుకునే సిచ్యువేషన్లో కూడా మేము కానీ మా ఫ్యామిలీ కానీ ఎవరం లేము. ఆర్థిక స్తోమత చాలా బ్యాడ్గా ఉంది, చాలా అంటే చాలా. రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ హెల్ప్ చేసే సిచ్యువేషన్లో అయితే మాకు ఎవరు లేరు. అలాంటి టైంలో ఫండ్స్ కోసం కాల్ చేయని మనిషి అంటూ ఎవరు లేరు. ప్రతి చారిటబుల్ ట్రస్ట్కి కాల్ చేసాం, చుట్టాలు ఫ్రెండ్స్, ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదండి. నా నిస్సాయితకి నేనే జాలిపడి వదిలేద్దామనుకున్నాను. ఆ టైంలో లాస్ట్ నెంబర్ నాకు దొరికింది సార్ది, మనం సైతం, సార్ కిరణ్ కుమార్ గారు. మీ నెంబర్ దొరికిందండి నాకు. మీరిచ్చే ధైర్యం నన్ను ఇప్పుడు ఇంత ముందు దాకా తీసుకొచ్చింది. అది ఎప్పటికీ నాతో అలానే ఉంటుందని నేను నమ్ముతున్నాను. నా నాన్న పోయిన తర్వాత అంత ధైర్యం మళ్ళీ నా దగ్గర లేదు, వస్తుందని కూడా నేను అనుకోలేదండి. ఇంతమందు మనకు మాటలు చెప్తారు కానీ వెనకాల నుంచిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా మీరు నుంచినేదాకా ఒక మనిషి మన కోసం ఉండగలరా నేను అనుకోలేదండి. మీరు చేసే ఒక్క సాయం మొత్తం నా ఫ్యామిలీ అంతా మారిపోతుంది. ఫ్యామిలీ అంతా మారిపోతుందండి. జీవితం అంతా నేను మా ఫ్యామిలీ అందరం రుణపడి ఉంటామండి.